ఫస్ట్ వీడియోలో కన్నూర్ స్పెషల్ కల్తప్పం డిష్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. గో చెక్ మై వీడియో. ముందుగా మనం ఒక కప్పు రైస్ ని ఈ విధంగా వాటర్లో నానబెట్టేసుకోవాలన్నమాట. బాగా తడిసేలాగా నానబెట్టేసుకున్న తర్వాత ఒక 6 గంటలు ఉన్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. అంతలోపు మనం బెల్లంని కరిగించి ఉంచుకోవాలి. బెల్లం కూడా ఒక కప్పు తీసుకోవాలి, ఎందుకంటే రైస్ కూడా ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి. బెల్లం కరిగిన రాకుండా ఇలా వడకట్టేసుకోండి, ఏమైనా డస్ట్ ఉంటే కనుక పైన వచ్చేస్తుంది అన్నమాట. బాగా వడకట్టేసుకున్న తర్వాత అంతలోపు జార్లో బియ్యం వేసుకున్నాం కదా, బియ్యంలో కప్పు అటుకలు వేసుకోవాలి. ఇవి వచ్చేసి జొన్న అటుకలు, మామూలు అటుకలు కూడా వేసుకోవచ్చు. ఇంకా 4 ఇలైచి వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న బెల్లం వాటర్లో మనం మిక్స్ చేసుకున్న మిక్సర్ని ఈ విధంగా వేసేసుకోవాలి. బాగా కలిసేలాగా తిప్పుతూ ఉండాలన్నమాట. మీకు టేస్ట్కి సరిపడే, రుచికి సరిపడే సాల్ట్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా వస్తుంది అన్నమాట కలర్, ఎందుకంటే మనం బెల్లం పౌడర్ తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా వస్తుంది అన్నమాట. బాగా కలిసి ఇలాగ తిప్పుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కరిలో కొంచెం నెయ్యి వేసుకుని, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిక్సర్ ఉంది కదా, ఆ మిక్సర్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న దాకా ఉండి కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ లేకుండా ఒక 30 నిమిషాలు ఉడికించుకోవాలి. కొంచెం సేపటికి ఇలా వస్తుంది అంతే. 30 నిమిషాల తర్వాత మన కన్నూరు స్పెషల్ కల్తప్పం డిష్, అదేనండి రైస్కి.